అబ్రహం లింకన్ 1860లో అమెరికా ప్రెసిడెంట్ అయితే, జాన్ ఎఫ్ కెనడీ సరిగ్గా అదే రోజు 1960లో ప్రెసిడెంట్ అయ్యారు. ఇద్దరూ ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరి భార్యల పేర్లు ఒకటే. వైట్హౌస్లో ఉన్న సమయంలోనే వారిద్దరి పిల్లలు మరణించారు. అంతేకాదు, ఇద్దరు ప్రెసిడెంట్లు ఒకే రోజున హత్య చేయబడ్డారు. ఇద్దరిని చంపిన వ్యక్తుల పేర్లు ఒకటే. ఒకే సమయం, ఒకే రోజు, అవే సంఘటనలు. వ్యక్తులు వేరు, సంవత్సరం వేరు. ఇదే టూ సిద్ధాంతం. ప్యారలల్ లైఫ్ అంటే ఇదే. '77లో రాజా జ్యోతిని ప్రేమించాడు. ఫిబ్రవరి 14న తన ప్రేమను జ్యోతికి చెప్పాడు. మార్చి 1న జ్యోతి ఆ ప్రేమను ఒప్పుకుంది. ఆగస్ట్ 1న ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. సెప్టెంబర్ 1న రాజా జ్యోతిని హత్య చేశాడు. ఇది జరిగిన కథ. 2017 నేను కావ్యాన్ని ప్రేమించాను. ఫిబ్రవరి 14న నా ప్రేమను కావ్యకు చెప్పాను. మార్చి 1న నా ప్రేమను కావ్య ఒప్పుకుంది. ఆగస్ట్ 1న మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ఇలా రాజా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నా జీవితంలోనూ జరుగుతోంది. ఈ క్షణంలో నేను ముగింపు తెలిసిన కథలో ప్రేమించిన అమ్మాయిని నా నుండి కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రేమికుణ్ణి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.